ఉన్నటువంటి ధారణ చౌక్ ఏది ఉందో అది అవసరమే లేదు మనకు, మన సమస్యలన్నీ మనం తీర్చుకుంటాం అని వారు చెప్పారు. చెప్పిన తర్వాత మనందరం ఏమనుకున్నాం అంటే ఆ సమస్యలను తీసి తీర్చేస్తారు, ఇక ధారణ చౌక్ దగ్గర ధారణాలు ఉండవు అని చెప్పి మనం అనుకున్నాం. కానీ ఉద్దేశం అది కాదు, అసలు ధారణ చౌక్ను లేకుండానే చేయాలని చెప్పేసి వారి ప్రయత్నం అది, అది అందుకనే ఉండదని చెప్పారు. కానీ అది కూడా మళ్ళీ హైకోర్టు నుంచి అనుమతి తీసుకున్న తర్వాతనే ఈరోజు ధారణ చౌక్ ప్రజాస్వామ్య గొంతుని ఏ ప్రభుత్వంకు ఏ వ్యతిరేక, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వానికైనా వ్యతిరేకమైనటువంటి గళాన్ని వినిపించేటటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు ధారణ చౌక్ మనకు ఒక సింబల్. లండన్లో హైడ్ పార్క్ అనేటువంటి ఉంటుంది, హైడ్ పార్క్లో ఎవరైనా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం వ్యతిరేకంగానే రాణి వ్యతిరేకంగానే మాట్లాడచ్చు. హైడ్ అనేటువంటి వ్యక్తి అతను ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని, వాక్ స్వేచ్ఛని ఇవన్నీ కూడా కోరినటువంటి వ్యక్తి కాబట్టి ఆ హైడ్ పార్క్ అనేది ఇప్పుడు కూడా ఉంది అక్కడ. ఆ హైడ్ పార్క్తోనే ప్రేరణ తీసుకొని అనేక ప్రాంతంలో దేశంలో ఈ దారుణాలకు ప్లేసులు పెట్టారు. ఢిల్లీలో జంతర్ మంతర్, అదేవిధంగా ఇక్కడ ధారణ చౌక్ ఇవన్నీ పెట్టారు. కానీ ధారణ చౌక్లు కూడా ధారణ కూడా చేయనీయకుండా చేసేటటువంటిగా తెలంగాణ ప్రభుత్వం ఆ రోజే వీళ్ళ మనస్తత్వం బయటపడ్డది. వీళ్ళకు ఉన్నటువంటి అటాక్రటీ అంటే ఒక నియంత్రణ పాలన, మేమేం పరిపాలించాలి, మమ్మల్ని ఎవరు వ్యతిరేకించదు, మా వ్యతిరేకంగా ఎవరు మాట్లాడద్దు అనేటటువంటి ధోరణి టీఆర్ఎస్ ప్రభుత్వంలో, టీఆర్ఎస్ నేతల్లో ఉన్నది. ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి ఒక తాజా పరిస్థితి మనం ఒకసారి పరిశీలిస్తే తెలంగాణలో జరుగుతున్నటువంటి ఒక ఏ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ తీసుకున్నా, మిగతా అపోజిషన్ వాళ్ళు తీసుకున్నా కూడా అదే జరిగింది. కానీ నేను భారతీయ జనతా పార్టీకి వారికి సంబంధించిన విషయాలు చెప్తా ఉన్నాను. ఆ భారతీయ జనతా పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా హౌస్ అరెస్ట్లు, నేనే దాదాపు ఒక 10-15 సార్లు నన్ను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మీరు సిద్దిపేట దగ్గర ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు గజ్వేల్ దగ్గర, ముఖ్యమంత్రి గారి ఒక కాన్స్టిట్యూన్సీలో అని చెప్పి నేను పోవాలని చూస్తే ఆ రోజు ఎక్కడో స్క్రోలింగ్ జరుగుతుంది టీవీలో చూసి ఇంటి ముందు పోలీసులు బయటికి పోనీయకుండా, ప్రగతి భవన్ పోయి మేము నివేదికను ఇస్తామని చెప్తే హౌస్ అరెస్ట్లు. అంటే హౌస్ అరెస్ట్లు చేసి ప్రతిపక్ష పార్టీలు తన కార్యక్రమాన్ని చేయొద్దు అనేటటువంటి ఆలోచన చేశారు. ఇది ఈ రకమైనటువంటి ఆలోచన. పబ్లిక్ మీటింగ్ కూడా మేము పెడితే దానికి పర్మిషన్ ఇవ్వకపోవటం, ఆ పర్మిషన్ కూడా కోర్టు నుంచి మేము తీసుకోవాలి. ఇంతవరకు ర్యాలీలకు కానీ, స్కూటర్ ర్యాలీలకు కానీ, మేము చేసేటటువంటి ఏ కార్యక్రమాన్ని కానీ మీ పర్మిషన్స్ మాకు ఇంతవరకు రాతపూర్వకంగా ఇవ్వట్లేదు. ఏదైనా అంటే మీరు చేసుకోండి, మేమైతే పర్మిషన్లు ఇవ్వము. ఏదైనా గొడవలు అయితే కానీ, ఎక్కువ మంది వస్తే కానీ మేము 300 కన్నా ఎక్కువ రావద్దు, 100 కన్నా ఎక్కువ రావద్దు అని నిషేధించి మా కార్యక్రమాన్ని కూడా చెయ్యనీయకుండా చేసేటటువంటి ఒక తెలంగాణలో మనం ఉన్నాం ఈరోజు. అంతేకాకుండా జరిగినటువంటి ఒక ఏదైతే ఆర్టీసీ స్ట్రైక్ ఉందో, మనం చూసిన ఆర్టీసీ స్ట్రైక్లు వాళ్ళు కూడా ఒక మార్చ్ చేశారు, ఆ మార్చ్కి పర్మిషన్ ఇవ్వలే, వాళ్ళని కూడా ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేశారు. అంటే ఒకవైపు రాజకీయ పార్టీలు ఉన్న ప్రతిపక్ష పార్టీలను కార్యకర్తల్ని, ఇంకోవైపు ఒక సంస్థలో పనిచేసేటటువంటి ఒక కార్మికుల్ని, అంటే వాళ్ళకు కూడా మీరు ఆంక్షలు పెట్టి అనేక మంది ఈరోజు ఆ ఆర్టీసీలో ఉన్నటువంటి ఒక కార్మికులు ఆత్మహత్యలకు గురయ్యారనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్మీడియట్ స్కామ్లో కూడా వాళ్ళ పేరెంట్స్ వచ్చి స్ట్రైక్ చేస్తా అంటే ప్రతిపక్ష పార్టీలు గవర్నర్ దగ్గర పోయి దాని మీద రిప్రజెంటేషన్ చేసిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఎక్కడికక్కడే మేము ధారణాలు చేస్తూ ఉంటే మా మీద కేసులు పెట్టారు. కేసులే కాదు, సొంతంగా కేటీఆర్ గారు అయితే డిఫేమేషన్ కేసే పెట్టారు మొన్న, ఇంటర్మీడియట్ లీకేజ్ గురించి ఎవరు మాట్లాడవద్దు అని చెప్పేసి. అంటే ఒకవైపు తప్పిదాలు చేస్తూ ఉంటారు, రెండో వైపు ఆ తప్పిదాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తే వాళ్ళ నోరు కూడా ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి చేసేటటువంటి ప్రయత్నము, ఆ ఆలోచన టీఆర్ఎస్ పార్టీది. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ నిన్న ఎక్కడో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ఇది పంటల తెలంగాణ కాదు మంటల తెలంగాణ, మంటలు ఎవరు పెడతా ఉన్నారు,
ధరంపురి అరవింద్ గారు వారి యొక్క నియోజకవర్గంలో తిరిగితే ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు తిరనీయకుండా, వారి కార్ల మీద దాడి, ఆయన పైన దాడి, జగిత్యాలో దాడి, అదేవిధంగా ఆరుమూలలో దాడి. అంటే ఒక గెలిచినటువంటి ఒక వ్యక్తి ప్రజాస్వామ్య పద్ధతిలో ఆమె ముఖ్యమంత్రి గారి యొక్క కూతురిని ఓడించినటువంటి వ్యక్తి కాబట్టి అతని మీద కక్షతో ఈరోజు మీరు తిరగనీయట్లేదు. రాజకీయ వాళ్ళ నియోజకవర్గంలో తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. ఎమ్మెల్యే రఘునందనరావు గారి మీద తప్పుడు కేసు పెట్టడం జరిగింది. అంటే మా మీద కేసులు పెడతారు. బండి సంజయ్ గారు ఎంపీ అధ్యక్షుడు రాష్ట్రానికి టీచర్స్ సమస్య మీద కార్యాలయంలో కూర్చొని ఇంట్లో బండి సొంత ప్రమిసెస్తో కూర్చొని దీక్ష చేస్తే గ్యాస్ వల్లేసుకొని ఊచలు కోసి అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు బయటికి తీసుకువచ్చి జైలుకి పంపించేటటువంటి ఒక ప్రయత్నం చేశారు వీళ్ళు. హైకోర్టు ఉంది కాబట్టి బయటకు వచ్చారు. నేనేమడుగుతానంటే ఈరోజు ఏ కార్యక్రమాన్ని మీరు కోర్టుకు పోకుండా చేసి చేయనిస్తున్నారండి మమ్మల్ని. ఈరోజు ప్రతిదీ కూడా మీరు కోర్టుకు లేకుండా తెలంగాణ వచ్చిన తర్వాత స్వేచ్ఛ పోయింది. ఇక్కడంతా గుండాయిజం నడుస్తూ ఉంది. ఈరోజు ప్రజాస్వామ్య తెలంగాణ కావాలని చెప్పేసి కోరాం మనందరం కూడా. కానీ ఈరోజు మంటల తెలంగాణ తీసుకువచ్చింది ఎవరా అంటే టీఆర్ఎస్ పార్టీ. అరవింద్ మీద దాడి, సంజయ్ మీద దాడి, రఘునందన మీద దాడి, ఈటల రాణి మీద మాటల దాడి, మా మీద కేసులు అప్పుడు చెప్తే గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు కేసీఆర్ ఆదేశంతోనే దాడులు గవర్నర్కు బీజేపీ ముఖ్య నేతలు, బండి సంజయ్ బీజేపీ నేతలపై కేసులు, టీఆర్ఎస్ దాడులు, ఎక్కడ బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ దాడులు ఓట్ల కోసం మనం పోయినప్పుడు, అదేవిధంగా టీఆర్ఎస్ దాడులు అగైన్ ప్రశ్నిస్తే దాడులే. ఇవన్నీ నేను చెప్పింది కాదు, మీ యొక్క ప్రచార ప్రసార సాధనాల ద్వారా, వివిధ మీడియా యొక్క హౌసెస్ ద్వారా, మీడియా ఛానల్స్ ద్వారా, పత్రికల ద్వారా ప్రకటించినటువంటి అది ఏబీఏపీ బీజేపీ లీడర్లపై టీఆర్ఎస్ దాడి. ఈరోజు ఉన్నటువంటి దీంట్లో హుజూరాబాద్లో గెలిచినందుకు సెంటిమెంట్తో రెచ్చగొడుతుంది అని చెప్పేసి హుజూరాబాద్లో కూడా దాదాపు 30 మంది మీద 15 కేసులు పెట్టారు. ఒకటే కేసులు పెట్టారు. ఒక ఇన్సిడెంట్ని 15 కేసులుగా మార్చారు 30 మందిని. దాంట్లో వాళ్ళు స్టే తీసుకున్నారు కాబట్టి అరెస్ట్ చేయలే. వాళ్ళందరూ కూడా ఈటల రాజేందర్ గారితో బయటకు వచ్చిన వాళ్ళు. ఈరోజు అనేక మందిని ఈరోజు ఈ విధంగా కేసులతో బాధ పెడతా ఉన్నారు. మొన్న మునుగోడులో కూడా చాలామంది సర్పంచులు, చాలామంది ఎంపీపీలు, ఎంపీటీ సభ్యులు భారతీయ జనతా పార్టీ చేరితే వాళ్ళను వేధింపులు చేస్తూ ఉన్నారు, వాళ్ళ మీద కేసులు పెట్టారు. నిన్న మొన్న హైకోర్టులో కూడా కేసులు దాఖలైనాయి. బీజేపీలో చేరితే కేసులు పెడతా ఉన్నాయి. వీళ్ళు అంటున్నారు మా సిబిఐలు దాడని రేడని ఈడీల మీద. ముందు మీరు మాకు ఆన్సర్ ఇవ్వాలి. టీఆర్ఎస్ దాడి ఎంపీ అరవింద్ పైన, ఈరోజు ఉన్నటువంటి ఎంపీ అరవింద్ కాన్వే పై టీఆర్ఎస్ దాడి, కొప్పుల అనుచరులు దౌర్జన్యం. నీ జీవపడుతున్నానంటే నేను ఏదో టీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి ఒక ఏదో మేము ప్రజాస్వామ్యం లేదని చెప్పి ఏదో స్వీపింగ్ స్టేట్మెంట్ నేను ఇవ్వట్లే. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మీద చేసిన దాడులు, ఇక్కడ హుజూర్ నగర్ దగ్గర ఉన్నటువంటి ఒక గుమ్మర్తల గ్రామంలో ట్రైబల్ ల్యాండ్స్ని ఆక్యుపై చేసినందుకు, కబ్జా చేసినందుకు భారతీయ జనతా పార్టీ పోతే అక్కడ యువ మోర్చ మీద కేసులు, జైలుకి పంపించడం. ఈరోజు ఈ జైలుకి పంపించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని, నేతల్ని, ప్రభుత్వాన్ని మీరు నడుస్తూ ఉన్నారు. బండి సంజయ్ గారి యాత్ర నడుస్తూ ఉందండి. దాదాపు 1000 కిలోమీటర్లు పూర్తి చేసింది, 1000 కిలోమీటర్లు పూర్తి చేసింది, దాదాపు 100 రోజులు పూర్తయినాయి. ఒక్క చిన్న సంఘటన కూడా జరగలే. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటా ఉన్నారు ఇప్పుడు. ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అండి? వరంగల్ జన్గాం జిల్లాలో ఒక మంత్రి గారి యొక్క నియోజకవర్గంలో, ఆ నియోజకవర్గంలో బండి సంజయ్ గారు మాట్లాడుతుంటే దాడి చేసింది వీళ్ళు. దేవరకుప్పల, ఈ దేవరకుప్పల గ్రామంలో దాడి చేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈరోజు హాస్పిటల్ ఇంకా ఉన్నారు. వాళ్ళు కేసులు మేము ఇచ్చిన కంప్లైంట్ సెక్షన్స్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు, కానీ అరెస్ట్ చేయలేదు ఇంకా. కానీ మమ్మల్ని మాత్రం అక్కడ మా మీద మీటింగ్లు పెట్టకుండా కర్ఫ్యూ లాగానే దుకాణాలు బంద్, ప్రజలు బయటికి రానియకుండా చేసేటటువంటి ఆలోచన ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి. అయినా కూడా
ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్క పబ్లిక్ మీటింగ్ సక్సెస్ అయింది. బండి సంజయ్ గారి యాత్ర జరుగుతూ ఉన్నది. బండి సంజయ్ గారిని అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకున్నారంటే అడ్డుకొని యాత్రకు పర్మిషన్ లేదని చెప్పారు. మీ యాత్రకు పర్మిషన్ లేదని చెప్పి వాళ్ళే చెప్పారు. అంటే 1000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత, 100 రోజులు అయిన తర్వాత మీకు జ్ఞానోదయం కలిగింది ఈ యొక్క ఏది పర్మిషన్ లేదని. పర్మిషన్ లేదనా లేకుంటే బండి సంజయ్ గారు యాత్ర కొనసాగుతుంటే నీ కుటుంబ సభ్యుల మీద వచ్చేటటువంటి యొక్క ఆరోపణలు ప్రజల ముందుకు తెలుస్తుంది అని చెప్పేసి మీ భయమా? ఈరోజు బండి సంజయ్ గారిని ఆపాల్సిన వసేమి ఉందండి? ఎక్కడ కేసులు జరిగినాయి చెప్పండి. ఒక్క సంఘటన చెప్పండి ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల వల్ల కేసులు జరిగినాయంటే. మా మీద దాడి జరిగినాయి, అయినా కూడా మేము ఏం మాట్లాడకుండా ముందుకు పోతా ఉన్నాం. మమ్మల్ని ఆపారు. అమిత్ షా గారు మీటింగ్ మొన్న జరిగింది మునుగోడులో. మునుగోడులో జరిగితే పోలీసులు మునుగోడు గ్రామంలో పోనీయకుండా బయటనే ఆపేశారు. గ్రామంలో మీటింగ్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతకన్నా ఎక్కువ మునుగోడు బయట ఆపేసినటువంటి యొక్క సంఘటన మనం మునుగోడులో చూసినాం. ఇక్కడ నుంచి పోయిన వాళ్ళ మీడియా వాళ్ళు కూడా చూశారు. చాలా మంది మీడియా వాళ్ళు అన్నారు మమ్మల్ని ఆపేశారని, లోపల రానియట్లేదని చెప్పేసి. నాకే ఫోన్ చేశారు, సార్ ఎట్లయినా మేము చెప్పి మాట్లాడాలని చెప్పేసి. 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ బయట ఆపేసి బస్సులో నుంచి కార్యకర్తలు వస్తూ ఉంటే మీడియా వ్యాన్లను కూడా ఆపేశారు. మరి అటువంటి యొక్క పరిస్థితి ఈరోజు ఎందుకు టీఆర్ఎస్ మీద భయపడతా ఉంది? అమిత్ షా వస్తే గతిగడా ఒరుగుతుంది. నడ్డా గారు వస్తే ఎందుకు భయపడుతున్నారండి? పబ్లిక్ మీటింగ్ పెట్టడానికి ఏదైనా నిషేధమా? మీ పబ్లిక్ మీటింగ్ పెట్టాల్సినటువంటి ఒక రాష్ట్రం కాదా? ఈరోజు దేశంలో అనేక మంది మీటింగ్ పెడతా ఉంటారు, మీరు పెట్టట్లేదా? ప్రతిరోజు రైతులకు మీటింగ్లు పెట్టి ఆ మీటింగ్లు పెట్టి అబద్ధాలు ఆడేటువంటి మీటింగ్ మీరు పెడుతున్నారు కదా, ప్రతి చోట అబద్ధాలు ఆడుతూ ఉన్నారు కదా. మళ్ళీ మీ అబద్ధాలు మీరు చెప్తా ఉంటే దానికి నిజం చెప్పాల్సిన అవసరం మాకు ఉందా లేదా? మా జాతీయ అధ్యక్షులు వస్తూ ఉంటే ఆల్రెడీ 5 లక్షల రూపాయలు ఆర్ట్స్ కాలేజీలో మీకు కట్టిన తర్వాత, మాకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత, మేము దానికోసం అన్ని రకాలైనటువంటి ఒక ఏర్పాట్లు చేసిన తర్వాత, నడ్డా గారు 30 తారీఖు 27వ తారీఖు వరంగల్ వస్తున్న సందర్భంగా సడన్ గా 31వ తారీఖు వరకు మీ యాత్రలు ఉండొద్దు అని కమిషనర్. ఎప్పుడు ఇస్తారు ఈ ఆర్డరు? హైకోర్టులో ఆల్రెడీ యాత్ర ఆపడం తప్పు, ఆపొద్దు, యాత్ర కొనసాగుతుందని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఒక సంబంధించినటువంటి ఒక ఏదైతే పొగరుందో అహం ఉందో ఇది పోలీసుల ద్వారా చేస్తున్నటువంటి ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పోలీసు అధికారులు కూడా టీఆర్ఎస్ పార్టీకి భయపడ లేకుంటే టీఆర్ఎస్ పార్టీ మీద మమకారం పెరిగా లేకుంటే, ఎందుకంటే ఒక కలెక్టర్కి ఎమ్మెల్సీ ఇచ్చారు కదా కాలు మొక్తే, అటువంటి ఏదైనా మీకు ఇస్తారని అనుకుంటున్నారా? అటువంటి ఏమి జరగదు. మీరు అనుకుంటున్నారు రేపు రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది, ఏ పోలీసు అధికారులు అయితే ఈరోజు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో తప్పకుండా వాళ్ళ మీద చర్య ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాను మిత్రులారా. వాస్తవానికి ఈరోజు బండి సంజయ్ గారి యాత్ర మొదలవుతున్న సందర్భంగా నడ్డా గారి కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలు నడ్డా గారు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ వీళ్ళందరూ కానీ భయం. మా ట్విట్టర్ టిల్లుకు కానీ వాళ్ళందరికి భయం. ఎందుకంటే గతంలో ఇక్కడ చాలా మంది భారతీయ జనతా పార్టీ చేరినప్పుడు నడ్డా గారు అడిగారు ఈ యొక్క ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు. అప్పుడు ట్విట్టర్ టిల్లు గారు చెప్పారు, ఎవరు ఈ నడ్డా, ఎక్కడి నుంచి వచ్చిండో, ఎప్పుడు చూడలేదే అన్నాడు. అంతకుముందు ఢిల్లీ పోయి ఒంగి ఒంగి దండాలు పెట్టినటువంటి నడ్డానే ఆ క్లిప్పింగ్ చూడటం మేము. అంటే భయము, వీళ్ళు చెప్తుంటే పబ్లిక్ నమ్ముతున్నారు. ఈరోజు రాష్ట్రాల్లో మా ఒక ఉనికిడి పోతుంది, బీజేపీ బలపడుతుంది అనేటటువంటి ఆలోచనలతోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క ఏవైతే మా కార్యక్రమాలను దాన్ని అడ్డుకుంటున్నారు. ఈరోజు బండి సంజయ్ గారి యాత్రని కోర్టు ఇచ్చినటువంటి యొక్క ఆర్డర్ ప్రకారం మా జరుగుతూ ఉన్నది. ఇది ప్రజాస్వామ్యంలో అనేక తీర్పులు వచ్చినాయి దీని మీద. ప్రజాస్వామ్య తీర్పులు హైకోర్టులో సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పు ఉన్నప్పుడు కూడా దాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు హైకోర్టు ఇచ్చే తీర్పును కూడా పక్కకు పెట్టి 31వ తారీఖు దాకా ఏం చేయొద్దు అని చెప్పారు. అంతేకాదు మాకు ప్రజాస్వామ్య పద్ధతిలో హైకోర్టు మీరు యాత్ర చేసుకోండి అని చెప్తే దాని మీద కూడా ప్రభుత్వం అప్పీల్ వేసింది హైకోర్టులో. అది హైకోర్టులో చీఫ్ జస్టిస్ గారి ముందు వస్తే అది మండే చేశారు. అంటే మండే వరకు మా యాత్రనే అయిపోతుంది. ఇక వీళ్ళు ఎందుకు చేశారో ఏందో మాకే తెలియదు. చేశారు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే యాత్ర ఉన్నదో ఆపేయటానికి ప్రయత్నం చేశారు.
నడ్డా గారి కార్యక్రమాన్ని కూడా ఆపాలని ప్రయత్నిస్తున్నాం. ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మీ స్వాగతిస్తూ మేము ఈ యొక్క తెలంగాణలో ఈ తీర్పు ప్రజాస్వామ్యాన్ని గెలిపించిందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇది తెలంగాణ, ఇది నియంత్రణ తెలంగాణ, ఇది కుటుంబ పరిపాలన తెలంగాణ, ప్రజాస్వామ్యం లేని తెలంగాణ, ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినటువంటి తెలంగాణ, మీరు మంటలు పెడుతున్నటువంటి తెలంగాణ ఇది. మీరు మంటలు పెడతా ఉన్నారు ఈరోజు తెలంగాణలో. ఈ మంటలు ఆర్పడానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా ప్రయత్నిస్తుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో మేము మీతో పోరాడుతూ ఉన్నాం, కానీ మా మీద మీరు దాడులు చేస్తున్నారు, మా మీద కేసులు పెడుతున్నారు, మమ్మల్ని జైలుకు పంపిస్తున్నారు, మా కార్యకర్తలను తిరగకుండా చేస్తూ ఉన్నారు, పోలీసులు మీరు వాడుతూ ఉన్నారు. దయచేసి తెలంగాణ ప్రజలను నేను కోరుతా ఉన్నాను, ఈ నియంత్రణ పరిపాలన పోవాల్సి ఉంది. కాబట్టి ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు కానీ, మొన్న ఇచ్చిన తీర్పు, నిన్న ఇచ్చిన తీర్పు కానీ, గతంలో అనేక సార్లు ప్రజాస్వామ్యాన్ని కాపాడినటువంటి హైకోర్టుకు నేను నా తరపు నుంచి వారి యొక్క జడ్జిమెంట్ అందరినీ కూడా స్వాగతిస్తూ, ఈ యొక్క నడ్డా గారిని ఆపేటటువంటి ప్రయత్నాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ, ప్రజాస్వామ్యాన్ని కూని చేయకండి అని చెప్పేసి టీఆర్ఎస్ కోరుతూ, పోలీసును వాడకండి మీరు, ఈడీలు సిబిఐలు మా మీద అంటున్నాను మీరు, అసలు పోలీసును దుర్వినియోగం చేసుకునేది మీరు, పోలీసులు మీ సొంత చేసే మీరు, అధికారులను సొంతంగా వాడుకునేది మీరు, అధికారులతో కాళ్ళు మొక్కిచ్చేది మీరు. మీరు మమ్మల్ని అంటే ఎట్లా అంటే, ఈరోజు మీరు చూసండి మీ ఇన్ని కేసులు ఇన్ని దాడులు, ఈరోజు తెలంగాణ అడ్డడిపోతుందంటే, తెలంగాణ మండిపోతుందంటే బికాస్ ఆఫ్ టీఆర్ఎస్. కాబట్టి మిత్రులారా, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ ప్రజలకు ఒకటి చెప్తాను, ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడాలంటే టీఆర్ఎస్ పార్టీని మనం గద్దె దిగిపాల్సిన అవసరం ఉంది. దానికి ఈ రోజు నుంచి నడ్డా గారి కార్యక్రమం, ప్రజా సంగ్రామ యాత్ర నుంచి దానికి మేము పిలుపునిస్తున్నాం. ఇక్కడి నుంచి మేము నాంది పలుకుతా ఉన్నాం. ఈ యొక్క పాలనకు, కుటుంబ పాలనకు అంతం కూడా తొందరలో రాబోతుందని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తాను. That's what I said. Who is putting mantal? Stopping the yatra, is it not mantal? Stopping, not only stopping the yatra, attacking the Bharatiya Janata Party leaders with stones, is it not provocative? Filing false cases on BJP leaders, is it not provocative? Who is provoking whom? Evaru evarni rechagodta unnaru? Evaru mantal chestu unnaru? Dayachesi ee mantala Telangana anedi TRS valle vachinatundi vichana manam gurtu pettukovali.